జిల్లా చీరాల శాసనసభ సీటు రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు దళిత క్రైస్తవులకే ఇవ్వాలని దేవరపల్లి యువసేన ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. దళితులు అధికంగా ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లైనా 50 వేలకు పైగా ఉన్న దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు. చీరాల అసెంబ్లీ సీట్ రానున్న ఎన్నికల్లో దళిత క్రైస్తవులకే కేటాయించాలని సెయింట్ మార్క్ లూథరన్ చర్చ్ దగ్గర నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీకే దళిత క్రైస్తవులు పట్టం కడతారని దళిత క్రైస్తవ నాయకులు పేర్కొన్నారు. ముస్లిం నాయకులు అబ్దుల్ రహీం మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై చిన్న చూపు చూసి టికెట్ ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిని ప్రకటించి పోటీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దేవరపల్లి రంగారావు, లాల్ జాన్ భాషామిత్ర మండలి నాయకులు, బహుజన సమాజ్వాద్ పార్టీ నాయకులు, దళిత క్రైస్తవ నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అంబేద్కర్ ఉద్యోగ సంఘాలు, సేవక్ సంస్థ ప్రతినిధులు, 93 కులాల ఐక్య వేదిక, గిరిజన, విద్యార్థి, యువజన నాయకులు, పాస్టర్స్ పిల్లి రమేష్, తెలుగుతోటి సంగీతారావు, జే రాజేష్, రత్న రమేష్ పాల్గొన్నారు. మనమే ఎందుకు నిలబడకూడదు? నేను అదే వారసత్వం నేను ఉంటానని బయటకు వచ్చాడు ఆ పెద్ద ఇవాళ. దీన్ని మనం బాబాసాహెబ్ అంబేద్కర్కి బాలాభిషేకం చేసి ప్రజల హృదయాల్ని కూడా ఆయన పాలతో ఎలా కడుగుతున్నామో అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు మరి వాళ్ళ హృదయాలు కూడా ఎన్నికలలో మనం గెలిపించుకొని మన వర్గాల్లో ఉన్నటువంటి ఒక అభ్యర్థిని మనం గెలిపించి